సో నవీన్ బ్రో, ప్రజెంట్ ఎక్కడ చూసుకున్నా కూడా అసెంబ్లీ గురించి, అదేదో అక్కడ మాట్లాడుతున్న మాటలు అవే వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గురించి, ఆయన ఇంకో 10 సంవత్సరాలు ఇంకో డెకేడ్ పాటు మీరే సీఎంగా ఉండాలి, మీతో పాటు మేము ఉంటాము, మీరు చెప్పింది వింటాము అన్నారు. దాని గురించి మీరేమంటారు? అనేదే ఉందండి, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఆయన ఆలోచించుకుని ఆయన తీసుకునే ప్రతి డెసిషను వచ్చే ముందే ఆలోచించుకుని వస్తారు. వన్స్ మాట మీద కమిట్ అయ్యారంటే ఆ మాట మీద నిలబడతారు ఖచ్చితంగా. అది ప్రతి దశలోనూ మనం చూసాం. ఎందుకంటే ఆయన జగన్ను ఓడించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు, అనుకున్నట్టుగా ఆయన దించేశారు. ఎందుకంటే దానికి ఇప్పుడు చంద్రబాబు గారికి కొద్దిగా హెల్ప్ కావాల్సి వచ్చింది, ఈయన వచ్చి మైలేజ్ ఇచ్చారు. సో ఆ ఇద్దరు కలిసి చెప్పినట్టుగా జగన్ గారిని అయితే ఫస్ట్ దింపేశారు. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే క్యాడర్ మొత్తంలో ఒక ఇష్యూ వచ్చింది, సీఎం 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 అని. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఆయన ఒక మాట అన్నారు ఏమంటే, మన దగ్గర మీరందరూ నన్ను ఇంతకుముందు కూడా గెలిపించుంటే నాకంటూ కొంత ఎమ్మెల్యేలు అందరు ఉంటే నేను వెళ్ళి నెక్స్ట్ ఇంకొంచెం పుల్ చేయడానికి అడుగుతాను, అసలు ఏమీ లేకుండా జీరోలో ఉన్న మనం అడగాలంటే కొంచెం కష్టం కదా అనే క్లారిటీగా చెప్పారు వాళ్ళ ఫ్యాన్స్కి. బట్ ఏంటంటే ఆ ఫ్యాన్స్ అందరూ ఒక మంచి ఆవేశం ఉంటుంది తప్ప, ఎంతసేపు ఈయన సీఎంగా చూడాలనే ఆ ఇది ఉంటుంది తప్ప, ఈయన విజన్ ఏంటి, ఈయన ఆలోచన ఏంటి అర్థం చేసుకోరు. ఈయన స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు, అంత కోట కట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏదో ఇంకా ఇటుకలు కడుతున్నాడు ఏంటన్నా అని చూడకూడదు. ఎప్పుడు ఆయన ఏదో కోట కట్టుకుంటున్నాడు, కట్టుకున్నప్పుడు ఆయన మీరు కుదిరితే ఇంకో చెయ్యి అందించాలి, అంతేగాని మీరు డిస్కరేజ్ చేస్తే ఏమవుద్ది అంటే మొత్తానికి కొలాప్స్ అయిపోద్ది అనమాట. అంటే మీరు అన్నట్టు కరెక్ట్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం నిన్న నుంచి వాళ్ళకి ఇట్లా ఐడియా లేదు కదా. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి, గత లాస్ట్ 2 సంవత్సరాలు ఎన్నికల నుంచి పోటీ చేస్తానే ఉన్నారు, ఓడిపోతానన్నారు. ఇప్పుడు దగ్గర దగ్గర 10 ఏళ్ళు కెరీర్ వచ్చింది పొలిటిక్స్ లో, నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్ తర్వాత సక్సెస్ అవుతారేమో, కంగారు పడకూడదు. ఎప్పుడు కూడా కంగారు పడితే ఏమవుద్ది అంటే ఈ రోజు గుద్దుతో బాగానే ఉంటుంది, గుద్దేశానని హ్యాపీ ఉంటావు, దాని వెనకమాలు జరిగే పరిణామాలు ఏంటి అవన్నీ చూసుకోవాలి కదా. సో ఈయన అదే దారి మొత్తం కాసుకుని రాజకీయ నేర్చుకుంటున్నాడు. సో ఇన్నాళ్ళు ఫ్యాన్స్కి తగ్గట్టుగానే ఆవేశంగా వెళ్ళారు, దానికి అర్థమైంది ఆవేశపడితే పని అవ్వదు, ఆలోచనతో వెళ్ళాలి. సో మరి ఆయన విజన్ ఏంటి, ఈ రోజు ఆయన దగ్గర ఒక 100% స్ట్రైక్ రేట్ ఉంది. సో దాన్ని నెక్స్ట్ ఇంకొంచెం క్యాడర్ని పెంచుకుని ఇంకొంచెం లీడర్లను పెంచుకుని వెళ్తారు స్టెప్, నెక్స్ట్ స్టెప్కి ఇంకా పెరుగుతారు. సో అప్పుడు అతను అపోజిషన్ ఇచ్చే రేంజ్కి వస్తారు, అర్థమైందా. ఈ రోజు ఆయన ఉంది ఏంటంటే సోలోగా వెళ్తే మళ్ళీ ఎక్కడ మొదలయ్యారో కింద నుంచి వైకుంఠపాలిలోకి మొత్తం మళ్ళీ మొదలవ్వాలి. సో ఈ రోజు ఏంటంటే ఒక చేయి కలుపుకుని వెళ్తున్నారు, వెళ్ళే క్రమంలో వదిలేయాలంటే వదిలేయచ్చు, అది విషయం కాదు. బట్ ఏంటంటే ఆవేశంగా దూకితే మటుకి పైన 99 దగ్గర కూడా పాము ఉంటుంది, అది మింగేస్తే మళ్ళీ కిందకే రావాల్సి వస్తుంది. అది ఆయనకు తెలిసి ఆలోచన స్టెప్ బై స్టెప్ ముందు ఆయన నిలబడే అంత కోట కట్టుకుంటున్నాడు. ఆ కోట కట్టుకునే క్రమం ఇంకో 10 ఏళ్ళు పట్టచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఈయన అది విజన్ ఉంది ఈయనకి. సో ఆ విజనరీ కూడా మన క్లారిటీ చెప్పారు, చంద్రబాబు గారు లాగా నాయకత్వం చేయాలి, అది ఆయన చూసి నేను కొంత నేర్చుకుంటా అని చెప్పి. అంతేగాని జగన్ చూసి నేను నాయకత్వం నేర్చుకుంటాను ఎక్కడ చెప్పలేను, ఎందుకంటే అది ఒక ఫాల్స్ రాజకీయం కాబట్టి. సో ఆయన అందుకే ఓడిపోయారు. సో ఇప్పుడు రేపు ఈయన కోరికలు తప్పేం లేదు, ఎందుకంటే ఇంకో 10 ఏళ్ళు అంటే మరి ఆ ప్రభుత్వం సేఫ్ హ్యాండ్స్లో ఉండాలి. ఆ 10 ఏళ్ళ తర్వాత ఈయన సీఎం అవుతాడేమో పవన్ కళ్యాణ్ గారు కూడా, మరి అప్పుడు దాకా చంద్రబాబు గారు ఉండాలని కోరుకున్నారు తప్ప అంతేకాదు ఇంకా పర్మనెంట్ ఆయనే సీఎం ఉండాలని చెప్పి ఈయన ఏదో కొమ్ము కాస్తున్నట్టు కాదు. అక్కడ ఆయన ఆలోచనలో అంత ఇది ఉంది, అంటే ఇంకొక 10 ఏళ్ళైనా మేము మీ అండర్లో పనిచేయడానికి రెడీగా ఉన్నాం, సో మీరు సీఎంగా ఉండాలి. దాని అర్థం ఏంటంటే అవతలవాడు ఇంకోటి రాకూడదని, అంటే నువ్వు ఉండు నేను ఉంటా అన్నట్టు ఉండాలి, కానీ అవతలకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఈ లోపు ఈయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ లోపు ఈయన స్ట్రాంగ్ అవుతాడు, అది అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్. అంతేగాని సోషల్ మీడియాలో ఎవడో ఇప్పుడు అదే అది ఏం జరుగుతుందంటే ఇప్పుడు వైసీపీ బ్యాచ్ ఉంటారు, రాయేస్తారు ఆటోమేటిక్గా, చూసారా అతను ఏమన్నాడో అని చెప్పి రాయేస్తారు. ఆ రాయేసినప్పుడు వీళ్ళు తీసి ఆ రాయిని వీళ్ళు కోటకు ఉపయోగించుకోవాలి, కానీ తిరిగి మళ్ళీ కొట్టకూడదు, అర్థమైందా. అది అర్థం చేసుకుని జస్ట్ చిన్న బ్యాలెన్స్ అంతే, అది అర్థం చేసుకుని ఆయన ఏం చెప్పాడు 10 ఏళ్ళు మీరు ఉండాలన్నాడు. అది ఆ 10 ఏళ్ళు ఉండాలి అంటే 10 ఏళ్ళు రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్లో ఉండాలని, అంటే ఈయన చేతికి వచ్చే వరకు ఆ 10 ఏళ్ళు రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్లో ఉండాలంటే ఈయన నమ్మేది ఒక చంద్రబాబు గారిని. పైన స్థాయిలో ఆల్రెడీ మోడీ గారి దాకా ఈయనకి ఉంది, ఎంత రేంజ్ ఉందని తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా ఈయన నిర్మించుకుంటున్నాడు, ఆ నిర్మించుకునేది ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈయన ఈయన తాలూకా అందరూ నమ్మాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. సో అది 5 ఏళ్ళు అవనివ్వండి, 10 ఏళ్ళు అవనివ్వండి, ఇప్పుడు 2029కి ఆయన సీఎం అవ్వకపోతే ఏమన్నా నష్టమా, లేదు కదా. కాకపోతే 2034కి అవుతాడేమో, అప్పుడు దాకా మీరు నమ్మి ఆయన వెనకమాలు ఉంటే కదా మీరు గొప్ప అవుతారు అభిమానులు. మీరు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో ఇంకో 10 ఏళ్ళు ఆగలేరా, 10 ఏళ్ళు ఆగారు ఇంకో 10 ఏళ్ళు ఆగలేరా. సో మరి చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే 28 ఇయర్స్కి ఎమ్మెల్యే అయినాడు అని, ఇంకెవరన్నా ఉన్నారా అంత తక్కువ ఏజ్లో ఎమ్మెల్యే అయిన వాళ్ళు. సో మరి అది ఇప్పుడు ఆల్రెడీ 4 సార్లు సీఎం అయిన, నెక్స్ట్ కూడా సీఎం అయితే 5 సార్లు, అది ఆ రికార్డు మోడీ గారికి ఉందా, దీని బ్రేక్ చేసిన ఇంకో 2nd పర్సన్ అవుతారు. సో మరి అది అట్లా, ఎందుకంటే ఈయన రికార్డు ఈయనకు ఉంది. సో ఈయన అదే నేర్చుకుంటున్నారు ఇప్పుడు స్టెప్ బై స్టెప్, మనం ఎట్లా
ఇప్పుడు ఆయన ఉన్న దాంట్లో తప్పు లేదు, కానీ తీసుకునే విధానం తప్పు ఉంది. అది ఆలోచించి ఆయనతో నిలబడ్డ ఆయన అది కూడా అన్నాడు, నాతో ఉండేవాడు నావాడు, నన్ను శంకించేవాడు నావాడు కాదు అని. ఆయన తెలియకుండా గబుక్కున వచ్చేసే మాటలు కాదయ్యి, ప్రతి మాట ఆలోచించి ఆచితూచి మాట్లాడతాడు ఆయన. అది అర్థం చేసుకుని ట్రావెల్ అయ్యేవాళ్ళు ఆ కోటలో ఉంటారు, లేకపోతే కోట గుమ్మం బయట ఉంటారు. అది